అందరికి నమస్కారములు. నేను మీ గుణబ్రహ్మ సరస్వతి. ఈరోజు మనం ఒక వినూత్నమైనటువంటి విషయాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. అదేమిటంటే డిఎన్ఏ న్యూమరాలజీ. న్యూమరాలజీ అనేది సంఖ్యాశాస్త్రాన్ని గురించి తెలియజేస్తుంది. మనము తెల్లవారుతో లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు, అలాగే 24/7 అన్నట్టుగా అన్ని సందర్భాల్లో కూడాను మనము అంకెల గారడీతోనే జీవిస్తున్నాం. దాన్ని తెలియజేసేది న్యూమరాలజీ. కానీ ఈ మధ్యలో వచ్చినటువంటి కొన్ని సిస్టమ్స్ ఉన్నాయి, హిబ్రూ సిస్టమ్ అని, పైథాగరస్ సిస్టమ్ అని. దానితో ఒకరు పుట్టినప్పుడు పేరు నిర్ణయించేటప్పుడు కావచ్చు, కొంతమంది లెజెండ్స్ వారి యొక్క పేర్ని మార్చుకోవడం వల్ల గొప్ప స్థాయికి వచ్చినారని కావచ్చు, ఒక లెటర్ని యాడ్ చేయడము, ఒక రెండు లెటర్ని డిలీట్ చేయడము, లేదా రెండు లెటర్ని యాడ్ చేయడము, ఒక లెటర్ని డిలీట్ చేయడం అనేది చేస్తే వారి యొక్క న్యూమరాలజికల్ గా వారికి వైబ్రేషన్ ఆ పేర్లో చాలా వరకు పెరిగిపోతుంది అన్నటువంటి ఉద్దేశంతో న్యూమరాలజికల్ గా నేమ్ కరెక్షన్ చేసుకోవడం గాని, సినిమాలో వస్తున్నటువంటి యొక్క డైరెక్టర్స్ కావచ్చు లేదా హీరోస్ కావచ్చు వాళ్ళు నేమ్ కరెక్షన్ చేసుకోవడము, అసలు సినిమా టైటిల్ ని కూడాను నేమ్ కరెక్షన్ చేసి పెట్టడము, అలాగే బిజినెస్ సంబంధమైనటువంటి యాడ్స్ చూస్తుంటాం మనం, ఆ యాడ్స్ సంబంధమైనటువంటి బిజినెస్ నేమ్స్ ని కూడాను చాలా వరకు న్యూమరాలజికల్ గా చాలా వరకు చేంజ్ చేసి గొప్ప స్థాయికి వచ్చేస్తామన్నటువంటి ఆలోచనలో ఉన్నారు చాలా మంది కూడా మనం చూస్తున్నాం. అయితే అది నిజమేనా? మా పేరుని ఇలాగా ఒక అక్షరం కలుపుకోవడం వల్ల, ఒక అక్షరం తొలగించుకోవడం వల్ల దానికి వైబ్రేషన్ పెరుగుతుందా? ఇప్పుడు ఉదాహరణకి వాసు అని ఉందనుకుందాం. వాసు, ఇది వాసు అనేది వాళ్ళ పేరు అనుకుంటే దీన్ని ఏం చేస్తున్నారంటే WASU అంటే కూడాను వాసు కదా, లేదా VSU బదులుగా USSU అని పెట్టడము, లేదా BAASSU అని పెట్టడము, ఇలాంటివి చేస్తే ఈ వైబ్రేషన్ లో మీరు పిలిచేదేమో వాసు అనే పిలుస్తున్నారు, ఈ ఎస్ ఒకటి యాడ్ చేయడము, ఈ ఏ అనేది ఒకదాన్ని యాడ్ చేసినంత మాత్రాన వీరి జీవితమే మారిపోతుందా, వీరి కర్మ తొలగిపోతుందా? ఇలాంటి విషయాల్ని మనము డిఎన్ఏ న్యూమరాలజీ అనే క్లాస్ లో చూడబోతున్నాం. అయితే ఏది నిజం, ఏది అబద్ధం, దేన్ని మనం ఫాలో అవ్వాలి అనేది మనం తెలుసుకోవాలి. అయితే ఇక్కడ గమనించండి, 27 నక్షత్రాలలో ఏదో ఒక నక్షత్రంలో స్త్రీలు కాని పురుషులు కాని పుడుతూనే ఉంటారు ఈ యొక్క సృష్టి ఉన్నంత రోజులు, ఉన్నంత కాలం కూడా. అప్పుడు ఒకరు ఒక నక్షత్రంలో పుట్టినప్పుడు డిఎన్ఏ ప్రకారంగా, డిఎన్ఏ ఆస్ట్రాలజీ కొంతమంది డిఎన్ఏ అంటే ఏంటంటే అని అడుగుతున్నారు. డిఎన్ఏ అంటే ఏంటంటే వంశ పారంపర్యంగా మన యొక్క పూర్వీకులు చేసినటువంటి కర్మను మన శరీరంలో జీన్స్ అది కంటిన్యూగా ట్రాన్స్ఫర్ చేసుకుంటూ పోతాయి. మనము పూర్వీకుల యొక్క జీన్స్ అంటే ఇప్పుడు కొంతమంది పుట్టినప్పుడు తల్లి పరంపరలో ఉన్నటువంటి జీన్స్ రావచ్చు, కొంతమందికి తండ్రి పరంపరలో జీన్స్ రావచ్చు, లేదా ఒక చెల్లెలో లేదా అన్నో లేదా తమ్ముడు వాళ్ళ తాతలాగా ఉన్నాడని, వాళ్ళ అమ్మలాగా ఉన్నాడని, వాళ్ళ బామార్దిలాగా ఉన్నాడని, వాళ్ళ తమ్ముళ్లాగా ఉన్నాడని ఇలా చెప్తుంటారు పూర్వీకులు. వారికి డిఎన్ఏ అంటే తెలియదు కానీ దాన్ని అలాగే చెప్పేశారు. ఆ విధంగా 27 నక్షత్రాలలో పుట్టినటువంటి స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు వాళ్ళకంటే ఒక పేరు ఉంటుంది. పేరే ఒక మనిషికి పెన్నిది, పేరే ఒక ఊరికి గొప్ప స్థానాన్ని తీసుకురావడం, పేరు లేనిదే ఏదో మాత్రమైనటువంటి గుర్తింపు ఉండదు. అలాంటప్పుడు మన తల్లిదండ్రులు మనము పూర్వం చేసినటువంటి పుణ్య పాప కర్మల వల్ల మనకు ఆ పేర్లు పెడతారు. కొంతమందికి పేర్లు వాళ్ళ తల్లిదండ్రులు పెట్టినా దాన్ని పూర్తి వరకు కొనసాగించుకోకుండా ఈ ప్రకృతి ఏం చేస్తుందంటే తను పుట్టినటువంటి కర్మను అనుసరించి ఆ శరీరానికి ఆ ప్రకృతి ఒక పేరు నిర్ణయిస్తుంది. ఇలాంటివి కూడా మనం చూడొచ్చు. అయితే 27 నక్షత్రాలు పుట్టినప్పుడు ఒక నక్షత్రం ఉదాహరణకి అశ్విని అనే నక్షత్రంలో పుట్టారు అనుకుందాం.
అశ్విని అనే నక్షత్రంలో మొదటి నక్షత్రం కాబట్టి అశ్వినిలో పుట్టారు. రాశి పడిందో లగ్నం పడిందో లగ్నాధిపతి పడింది. అలాంటప్పుడు ఒక నక్షత్రమే ఉండదు కదా, రాశి అశ్వినిలో పడి ఉండొచ్చు, భరణి అనే నక్షత్రంలో లగ్నం పడి ఉండొచ్చు, లేదా పుష్యమనే నక్షత్రంలోకి వెళ్లి లగ్నాధిపతి కూర్చోండొచ్చు. అప్పుడు ఇక్కడ మూడు కర్మలు వస్తాయి కదా, ఇది సూర్యుని కర్మ, ఇది చంద్రుని కర్మ, ఇది రాహు కర్మ అని. అప్పుడు ఈ మూడు కర్మలు కలిగినటువంటి అక్షరాలతో కర్మను తెలియజేసే పేరుని ఈ జాతకులకి పెట్టకూడదు. అలా పెట్టి ఉంటే వాళ్ళు మెంటల్లీ డిజార్డర్ అవడం, టెన్షన్ ఫీల్ అవడం అనేది ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి అశ్విని అనేది ఎవరిది, సూర్యుని సంబంధమైనటువంటి నక్షత్రం. అప్పుడు సూర్యుని యొక్క అర్థం వచ్చినట్లుగా వీరికి ఆ పేరు పెట్టకూడదు. సూర్య అని గాని, భాస్కర్ అని గాని, ప్రభాకర్ అని గాని, దివాకర్ అని గాని ఇలాంటి పేర్లు పెడితే వారికి జీవితంలో ఎదుగుదల ఉండదని చెప్తుంది మన డిఎన్ఏ ఆస్ట్రాలజీ. వీరేం చేస్తారు, అశ్విని నక్షత్రంలో పుట్టినారు అప్పుడు, లేక ఒక డేట్ ఆఫ్ బర్త్ లో పుట్టారు అనుకుందాం. ఒక డేట్ ఆఫ్ బర్త్ నుంచి 1/2/1998 పుట్టారు ఒక అమ్మాయో ఒక అబ్బాయో. ఇక్కడ ఏం చేస్తారు, ఇది వచ్చి డేట్ 1/2/3/3/10 ఎంత అయింది, 13, 13/9, 22, 22/8, 30, 30 × 3 లో పుట్టారు అని చెప్పేసి. కాబట్టి ఇది కంపాటిబిలిటీగా ఉండడానికి 1 అనే అక్షరం ఏ అనే అక్షరం తెలియజేస్తుంది, జే అనే అక్షరాన్ని తెలియజేస్తుంది మెయిన్ గా. వీటితో మనం పేరు పెడతాం. క్యూ అనే అక్షరంతో ఎవరు పేరు పెట్టరు కాబట్టి మన ఇండియాలో, అలాగే తీసుకోవడము ఏ అక్షరంతోనో జే అక్షరంతోనో పేరు పెట్టేస్తారు. ఎందుకంటే మీరు పుట్టింది 1వ నెంబర్లో కాబట్టి ఏ జే అనేది 1 తెలియజేస్తుంది అని న్యూమరాలజికల్ గా. ఇది కరెక్ట్ కాదు, ఇది రాంగ్. అయితే ఇక్కడ ఈ సూర్యుని కర్మను, ఈ కర్మ ఏమి కర్మ తీసుకున్నారు, ఏ నక్షత్రం తీసుకున్నారు, ఆ నక్షత్రం ఏ గ్రహం యొక్క కర్మ రిషిని కలిగి ఉంది, దాని ప్రకారంగా చూడాలి. ఒకవేళ గురు కర్మ తీసుకున్నారు, గురు కర్మ తెలియజేసేది ఏమిటి, మృగశిర, హస్త, ఉత్తరాషాఢ, ఈ మూడు నక్షత్రాల్లో ఏదో ఒక నక్షత్రంలో ఒక బిడ్డ పుట్టారు లేదా పుట్టి ఉన్నారు ఆల్రెడీ. అప్పుడు వీళ్ళకి ఈ మూడు నక్షత్రాలు ఏం కర్మ తెలియజేస్తాయి, గురు కర్మ. గురు కర్మను తెలియజేసే నెంబర్ ఏంటి, 3. 3వ నెంబరు అంటే సి, ఎల్ ఇలాంటివి పేర్లతో స్టార్ట్ చేయకూడదు అని అర్థం. అలా స్టార్ట్ చేయడం వల్ల వీరికి నష్టం జరుగుతుంది, నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఇంపాక్ట్ చేస్తుంది, దాని మీద ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది. అలాగా ఆ గురువు యొక్క కర్మను కలిగినటువంటి పేరు కూడా రాణి కూడా చూసుకోవాలి. ఇప్పుడు జనరల్ గా చూడండి, జయ అనే పేరు ఉంది. జయకు ముందుగా మనం జయసుధ అని పెట్టుకోవచ్చు, అలాగే జ వచ్చినట్టుగా జయరామ్ అని పెట్టుకోవచ్చు. అలాగా నెక్స్ట్ జ వచ్చినట్టుగా అజయ్ అని పెట్టుకోవచ్చు, విజయ్ అని పెట్టుకోవచ్చు. ఇక్కడ జేఏ అనే కాంబినేషన్ ఎప్పుడైతే వస్తుందో వారి కుటుంబ పరంపరలో చూడండి, కంపల్సరీగా గురు కర్మ ఉంటుంది. మృగశిర, హస్త, ఉత్తరాష్ట్ర నక్షత్రాలు పుట్టినటువంటి వాళ్ళు ఉంటారు, వారికి ఉన్న సమస్య ఏమిటంటే వీళ్ళ కుటుంబంలో టీచింగ్ ఫీల్డ్ అనేది ఉంటుంది. ఇప్పుడు జయంతి, జయ, జయంతి ఇలాంటి చూడండి, కంపల్సరీ టీచింగ్ ఫీల్డ్, ఎడ్యుకేషన్ ఉంటుంది. బ్యాక్ సెక్టర్ లో పనిచేసిన వాళ్ళు ఉంటారు, డిఫెన్స్ లో పనిచేసి ఉంటారు, పంచాయతీరాజ్ లో పనిచేసే వాళ్ళు ఉంటారు. ఇవన్నీ ఎందుకు అంటున్నాను, వీరికి ఏ కర్మ వచ్చేస్తుంది, ఆటోమేటిక్ గా గురు కర్మ వచ్చేస్తుంది. అప్పుడు వీరికి సంతాన దోషం ఉంటుంది, బిడ్డలు పుట్టరు. బిడ్డలు పుట్టినా కానీ వాళ్ళు చక్కగా మంచి స్థాయిలో ఉండరు, చనిపోతారు, అభాషణ అవుతుంది. ఇలాంటి సమస్యలన్నిటికీ తెలియజేసేది జేఏ. ప్రపంచంలో ఎంతమంది అయినా ఉంది, వీరి కుటుంబ పరంపరలో ఖచ్చితంగా సంతాన దోషం ఉంటుంది, సంతాన శోకం ఉంటుంది. కోర్టులో వీళ్ళు ఏదైనా ఆస్తిపాస్తుల మీద కానీ ఒక దావా వేస్తే అందులో వీళ్ళు ఫెయిల్ అవుతారు. వీరి మీదనే ఒకవేళ వారికి న్యాయమైనటువంటి విధానంలో ఉన్నా గాని జస్టిస్ వీరికి జస్టిస్ చేయబడదు, అంటే అక్కడ ఉన్న న్యాయమూర్తి వీరికి న్యాయాన్ని ఇవ్వరు. దీని కారణం ఏమిటి అనేది మనము డిఎన్ఏ న్యూమరాలజీ ద్వారా తెలియజేస్తున్నాం. కొంతమంది మనం గమనించవచ్చు. ఇప్పుడు చూడండి, శంకర్ అనేది మగవాని పేరు, అక్కడ ముందర ఉమాశంకర్ అని పేరు ఉంటుంది అనుకుందాం.
ఉమా అనేది ఫిమేల్ నేమ్, శంకర్ అనేది మేల్ నేమ్. ఇప్పుడు ఉమాశంకర్ అనేది పేరు కదా. ఇప్పుడు దీంట్లో ఒక అక్షరం పెంచడం ఒక అక్షరం తెచ్చడం చేస్తే వీళ్ళ కర్మ తొలగిపోదు. వీళ్ళ కుటుంబంలో కంపల్సరీగా బుధుని కర్మ ఉంటుంది. బుధుని కర్మ అంటే ఏమిటి? ఖచ్చితంగా ఉత్తర రోహిణి పూర్వాషాఢ నక్షత్రాల్లో పుట్టినటువంటి వాళ్ళు ఉంటారు. లేదండి అని చెప్పకండి, ఎందుకంటే రాశి మాత్రమే చూస్తారు మీరు, లగ్నం కూడా చూడాలి, లగ్నాధిపతి కూడా పడిన నక్షత్రం చూడాలి. అప్పుడు ఇలాంటి ఉమాశంకర్ గాని గౌరీశంకర్, గౌరీశంకర్ అని కొంతమంది సత్యానంద్, సత్య ప్లస్ ఆనంద్ అని అర్థం, దీని అర్థం సత్య ప్లస్ ఆనంద్ అని. వర్ష ఇట్లాగా కొంతమంది పేర్లు పెట్టుకుంటారు. అలాంటప్పుడు చూడండి, ఇక్కడ కూడాను అమ్మాయి పేరు అనేది కనబడుతుంది కాబట్టి ఈ నక్షత్రాలు పుట్టుంటారు. వాళ్ళ ఇంట్లో కంపల్సరీగా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ జరిగి ఉంటుంది. ఇంటర్ క్యాస్ట్ అంటే ఏమిటంటే లవ్ మ్యారేజ్ అందరూ చేసుకుంటారు, ప్రేమించి పెళ్లి చేసుకోవడం ఒకే క్యాస్ట్ లో సవరణ జరుగుతుంది, కానీ ఇంటర్ క్యాస్ట్ లవ్ మ్యారేజ్ జరిగి ఉంటుంది. అలాగా స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చి ఉంటుంది, తర్వాత నరాల సంబంధమైన సిఎన్ఎస్ ప్రాబ్లం ఉంటుంది, ఆటిజం ప్రాబ్లం ఉంటుంది, ఇలాంటివన్నీ కూడా కనెక్ట్ అవుతాయి. అంటే ఒకరి పేరుని మనం తీసుకుని, ఇప్పుడు ఉదాహరణకి కార్తీక్ అనే పేరుంది, కార్తీక్ అని పిలుస్తున్నారు. కార్తీక్ అనే వారి కుటుంబంలో కంపల్సరిగా కుర్తిక, పుబ్బ, మూల, రేవతి ఈ నాలుగు నక్షత్రాల కలయిక అనేది లేకుండా ఈ పేరు అనేది అబ్బాయికి రాదు, కార్తీక్ అని. అది కంపల్సరిగా అలాగే వస్తుంది. అలాగే కార్తీక్ కుమార్ అని కూడా అనుకోండి, ఈ కుమార్ అనే పేర్లో కూడాను ఇలాంటివి ఉంటాయి. చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళు ఒకవేళ ఉత్తరాభద్ర నక్షత్రంలో గాని జ్యేష్ఠ నక్షత్రంలో గాని భరణి మక నక్షత్రాల్లో గాని పుడతారు. ఇది చంద్రుడి కర్మ కలిగినటువంటిది. చంద్రుడి తెలియజేసే నెంబర్ ఏమిటంటే రెండు నియమరాలలో. అప్పుడు రెండో నెంబర్ అయితే కుమార్, కార్తీక్ ఇవన్నీ రెండో నెంబర్ తెలియజేస్తాయి. అలాగా రాజు అని ఉందనుకోండి, ఇది రెండో నెంబర్ తెలియజేస్తుంది. మీ కుటుంబంలో భరణి మక జ్యేష్ఠ ఉత్తరాభద్ర ఉంటుంది. ఇక్కడ రాజు అంటే సూర్యుడు కాబట్టి అశ్విని ఆశేష అనురాధ పూర్వభద్ర నక్షత్రాలు కూడా కలుస్తాయి. అంటే పేరు యొక్క అర్థాన్ని బట్టి కంపల్సరీగా అలా ఉంటుంది. ఇప్పుడు కొంతమంది పేర్లు పూలు పేర్లు పెట్టుకుంటారు, ఉదాహరణకి మల్లి, మల్లిక, మల్లేష్ ఇట్లాంటివి. అలాంటప్పుడు చూడండి, వీళ్ళ కుటుంబంలో కంపల్సరిగా ఆరుద్ర, చిత్త, శ్రవణ, తర్వాత వచ్చి మృగశర, హస్త, ఉత్తరాషాఢ. ఆరుద్ర, చిత్త, శ్రవణ, మృగశర, హస్త, ఉత్తరాషాఢ ఉంటుంది. వీళ్ళ కుటుంబంలో కంపల్సరిగా యూటరస్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లమ్స్, యూరినరీ ఇన్ఫెక్షన్ ప్రాబ్లం, హార్ట్ అటాక్, లివర్ ప్రాబ్లం, బ్రెయిన్ లో క్లాట్స్ ఫామ్ అవుతాయి. అంటే ఈ పేరు ఇందులో అక్షరం మార్చేంత మాత్రాన ఈ అర్థం మారిపోదు కదా. అర్థమే మార్చుకోగలిగితే అప్పుడు వాళ్ళు గొప్పలు అవుతారు. ఇప్పుడు మనం చూస్తున్నాం పెద్ద మెగాస్టార్ చిరంజీవి అనేసి అంటున్నారు. అంతకుముందు ఆయన పేరు ఏమిటి ఉంటుంది? శివశంకర్ వరప్రసాద్ అనేది ఏదో ఉంటుంది అనుకుందాం. ఆ పేరే కనబడలేదు ఇప్పుడు, చిరంజీవి అంటే పేరులో అర్థమే మొత్తం కంప్లీట్ గా మారిపోయింది. కానీ మన న్యూమరాలజీలు ఏం చెప్తున్నారు? ఒక అక్షరం మార్చేయండి మారిపోతారు. ఇప్పుడు మనం చూస్తున్నాం భక్తవత్సల నాయుడు అనేసి అనేవాళ్ళు ఒకప్పుడు, ఎవరిని? విద్యానికేతన అధిపతి, సినీ యాక్టర్ అయినటువంటి మోహన్ బాబుని. పూర్తిగా మోహన్ బాబు గారు మార్చుకోవడం వల్ల ఆయన స్టార్ పెరిగింది. అలాగా ఏఆర్ రహమాన్, ఆయన పేరు వేరే ఉండింది, ఆయన పూర్తిగా మార్చుకోవడం వల్ల అతను అంత స్టార్ అయినాడు, మ్యూజిషియన్ అయినాడు, గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ అయినాడు. ఇలాగా పేరులోని అర్థం మారాలి, కానీ పేరులోని అక్షరం మారినంత మాత్రాన మీ కర్మ అనేది తొలగదు. ఇదే చెప్తుంది డిఎన్ఏ ఆస్ట్రాలజీ. ఇలాంటి అద్భుతమైనటువంటి విషయాలు కూడా మనము డిఎన్ఏ బేస్ చేసుకుని న్యూమరాలజీని చెప్పబోతున్నాం. ఇది త్వర త్వరగా మీకు ఇంప్లిమెంట్ అవుతుంది. అంటే ఒకరు ఏ యొక్క నక్షత్ర కర్మలో పుట్టింటారో ఆ నక్షత్రానికి సంబంధించినటువంటి కర్మని ఏ గ్రహం అయితే రేడియేట్ చేస్తుందో ఆ యొక్క గ్రహానికి ఉన్నటువంటి నెంబర్ని మనం పెట్టుకోవడం వల్ల మనకి పెద్దగా డెవలప్మెంట్ ఉండదనేది చెప్తాం. అయితే ఎప్పుడైతే మన యొక్క పుట్టినటువంటి కర్మకు రిలేటెడ్గా
పెట్టుకోకుండా మనం ఏ యొక్క ప్రొఫెషన్ లోకి వెళ్తున్నాము ఏ యొక్క తత్వాన్ని మనం అక్కడ చూపిస్తున్నాం దాన్ని బట్టి గాని మనం నేమ్స్ ని గాని సెలెక్ట్ చేసుకుంటే అయితే ఇప్పుడు మేము మార్చుకోవచ్చండి అంటే జనరల్ గా ఒక బిడ్డ పుట్టిన 7 సంవత్సరాల లోపు మాత్రమే మనకు ఉన్నటువంటి న్యూమరాలజీగా పేరు మార్చుకోవడము కరెక్షన్ చేసుకొని చేయాలి ఎందుకంటే 7 అనేది ఏంటంటే జ్ఞానాన్ని తెలియజేస్తుంది అందుకనే పైథాగరస్ అలాంటి గొప్ప గొప్ప సైంటిస్టులు కూడా వాళ్ళ యొక్క ప్రయోగశాలల్లో చేర్పించుకోవడానికి ముఖ్యంగా 7 అనే నెంబర్ ఉన్నటువంటి వాళ్ళ యొక్క న్యూమరాలజీకి నెంబర్ వాళ్ళ పేరుతో కనెక్ట్ అవడం గాని లేదా 7వ తేదీ పుట్టినటువంటి వాళ్ళు 25వ తేదీ పుట్టినటువంటి వాళ్ళు 16వ తేదీ పుట్టినటువంటి వాళ్ళని వాళ్ళ ఇన్స్టిట్యూషన్ లో చేర్చుకునే వాళ్ళంట అయితే 7 అనే భావం ఏం చెప్తుంది 7 అనే అంకె ఏం చెప్తుందంటే కేతు నెంబర్ చెప్తుంది కేతువు యొక్క దశ 7 సంవత్సరాలు ఆ 7 సంవత్సరాల వరకు ఒక బిడ్డ ఒక శిశువు ఒక అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు పుట్టినప్పుడు ఆ బిడ్డ యొక్క తల భాగంలో ఉన్నటువంటి ఉచ్చి అంటారు ఆ ఉచ్చి భాగంలో మెత్తగా ఉంటుంది 7 సంవత్సరాల తర్వాత బిగుతైపోతుంది గట్టిగా అయిపోతుంది ఆ తర్వాత ఎక్కువగా మనము జ్ఞానవంతులంగా అయినప్పటికీ కూడాను ఆ శక్తి భగవంతుని యొక్క శక్తి అందులోకి ప్రవేశించేది ఎన్ని సంవత్సరాల వరకు 7 సంవత్సరాల వరకే ఏ బిడ్డకైనా ఆ తర్వాత మీరు పేరు మార్చినా అది రిజిస్టర్ కాదు అంటే ఏమిటి ఈ కాస్మోటిక్ ఎనర్జీ ఈ విషయంలో ఉన్నటువంటి శక్తి మన శరీరంలో చాలా వరకు ప్రవేశించేది 7 సంవత్సరాల లోపు వరకు ప్రవేశిస్తుంది అంతవరకు ఏదైతే ప్రవేశిస్తుందో ఆ తర్వాత క్లోజ్ చేసేస్తుంది క్లోజ్ చేసేసి ఆ జ్ఞానాన్ని మనం డెవలప్ చేసుకుంటూ ముందుకెళ్ళడం అనేది జరుగుతుంది కాబట్టి ఎవరైనా పుట్టినటువంటి బిడ్డలకి పేరులో మంచి వైబ్రేషన్ డిఎన్ఏ వారి కర్మకు సంబంధమైనటువంటి విధంగా వైబ్రేషన్ రావాలనుకుంటే 7 సంవత్సరాల లోపే మార్చుకోవడమే మంచిది ఆ తర్వాత మార్చుకున్నాక పెద్దగా ప్రయోజకత్వం ఉండదని కూడాను డిఎన్ఏ న్యూమరాలజీ చెప్పడం అనేది జరుగుతుంది ఇలాగ అనేక విషయాలు మనం చెప్తాం అలాగే డిఎన్ఏ న్యూమరాలజీతో పాటు డిఎన్ఏ ప్రకారం వాస్తు గురించి కూడా మనం క్లాసుల్లో చెప్పుకోబోతున్నాం ఇలాంటి ఆసక్తికరమైనటువంటి విషయాల్ని మీరు కూడా పొందాలనుకుంటే మా వీడియోల్ని చూడండి అలా చూసి మీరు ఇన్స్పైర్ అయితే మా నుండి మీరు జ్యోతిష్ శాస్త్ర జ్ఞానాన్ని తెలుసుకోవాలి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగానంటే ఆడియో క్లాసుల్లో మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవడానికి కావలసినటువంటి సమాచారాన్ని మా గ్రూప్ లోకి మీరు యాడ్ అవ్వాలంటే ముందుగా వాట్సాప్ లోకి వెళ్ళి ఇలాగ జాయిన్ అవ్వాలనుకుంటున్నాం దీనికి ఫీజు వివరాలు ఏమైనా అడిగితే నేను మీకు సంతోషంగా తెలియజేస్తానండి శుభం మీ గుణబ్రహ్మ సరస్వతి